నమస్తే, నేను లక్ష్మీరెడ్డి. నేను ఇవాళ బ్రోకిలీ కూర వండుతుంటాను. దీనికి కావలసిన మసాలాలు 1/2 కిలో బ్రోకిలీ, 1 టమాటా, 4-5 పచ్చిమిరపకాయలు, 5-6 ఎల్లిపాయలు, 3 ఇంచుల అల్లం, 1 ఉల్లిగడ్డ, కొద్దిగా కొత్తిమీర, ఇంగు కొంచెం, 1 టేబుల్ చమ్మచ ధనియా కొత్తిమీర పౌడరు, 1/2 చెంచా జీరా పౌడరు, 1/2 చెంచా హల్దీ పౌడర్, 1/2 చెంచా గరం మసాలా, ఒక ఇంగు. ఇది అలసి పౌడరు 1 టేబుల్ చమ్మచ్, అలసి పౌడరు. ఇప్పుడు బ్రోకలీని కట్ చేసుకుందాము. దండి లేకుండా దండి కట్ చేసి బ్రోకలీని కట్ చేసుకుందాము. కడాయిలో నీళ్ళు గరం చేసుకొని బ్రోకలీ ఇలా కట్ చేసుకొని, నీళ్ళు గరం అయినాక బ్రోకలీ ఉడికించుకుందాం. సగం ఉడిపించుకుందాం, పూర్తిగా ఉడికినివ్వద్దు. నేను బ్రోకలీ మంచిగా ఉప్పు నీళ్ళల్లో కడుక్కున్నాను. ఇది సగం బాయిల్ చేసుకుందాము. బ్రోకలీ బాగా కట్ చేసి నేను బాగా ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకుంటే, ఈ ఉడకబెట్టిన నీళ్ళల్లో నీళ్ళు మిగిలితే మనము పప్పులో అయినా ఇంకా వేరే కూరలో అయినా ఇందులో ఏమో అవసరం ఉంటే ఇందులోనైనా వేసుకోవచ్చు. అందుకని మంచిగా శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో కడుక్కోవాలి. మళ్ళీ కడాయి పెట్టి గరం అయినాక 2 చెంచాల నూనె పోసి మళ్ళీ బ్రోకలీని నూనెలో ఫ్రై చేద్దాం. కొద్దిగా బ్రోకలీలో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు పోయేంత వరకు ఉంచుకోవాలి. కొంచెం నీళ్ళు ఉండిపోయినాయి, అది మంచిగా నీళ్ళు పోయి అంత క్రిస్పయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేస్తే మంచిగా క్రిస్పీగా ఉంటుంది, కూర రుచిగా ఉంటుంది. నీళ్ళన్నీ పోయినాయి, మంచిగా ఫ్రై అయింది బ్రోకలీ. ఇప్పుడు తీసేసుకుందాం. సగమే ఉడకబెట్టుకోవాలి, మొత్తం ఉడకనివ్వద్దు. మళ్ళీ 2 చెంచాల నూనె వేసుకొని నూనె వేడైంది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డను మంచిగా గోలేదాకా గోలించుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు అల్లం ఉల్లిగడ్డ వేసుకుందాము. ఇది కొద్దిగా కలుపుకుందాము. కట్ చేసిన మిరపకాయలు వేసుకొని మళ్ళీ కలుపుదాము. పసుపు వేసుకుందాము. అన్నీ ఒక్కొక్క మసాలా వేసుకుంటా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పౌడర్ వేసుకుందాము, జీరా పౌడర్ వేసుకుందాము. బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఫ్రై చేసిన బ్రోకలీ వేసుకుందాము. బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఉడికించిన బ్రోకలీ నీళ్ళు కొంచెం పోసుకుందాం. ఎన్ని అవసరం ఉంటే అన్నీ పోసుకుందాం. కొద్దిగా పోసుకుంటా కలుపుకుందాం. ఇందులో మిరపొడి వేయవద్దు, మిరపొడి వేస్తే కలర్ బాగుండదు. కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకుందాము. బ్రోకలీ ఎంత వెళ్దో అంత రుచిగా ఉంటుంది. ఇట్లా వండి ఒకసారి చూడండి. మూత పెట్టుకుందాము, కొద్దిసేపు స్లోలో ఉడికించుకుందాము. ఇప్పుడు
చూద్దాము ఎంతవరకు ఉడికిందా. ఇప్పుడు ఇంగు నేను పప్పులో వేయడం మర్చిపోయినా, ఇప్పుడు కొంచెం ఇంగు వేస్తున్నాను. ఇలా వేసినా పర్వాలేదు. కలుపుకుందాము. ఇవి పెద్ద చెంచాతో కలిపితే అది విచ్చిపోతుంది బ్రోకలీ, అందుకే చిన్న చెంచాతో కలుపుకుందాము. మళ్ళీ కొంచెం మూత పెట్టుకుందాము, చూద్దాము. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము. నేను చేసిన రెసిపీలన్నీ ఒకసారి చేసి చూడండి, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకసారి మాత్రం చేసి చూడండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము, చూద్దాము. ఇప్పుడు టమాటా వేసుకుందాము, ఒకసారి కలుపుకొని. ఈ కూర ఎండ్లోకైనా తినొచ్చు, పరాటా, పూరి, పుల్కా, అన్నంలో కూడా తినొచ్చు. ఇప్పుడు టమాటా వేసుకుందాము. కొంచెం లూజుగా చేసుకోవాలనుకుంటే లూజుగా కూడా చేసుకోవచ్చు. నేను ఇది టిఫిన్లో ఇస్తా కాబట్టి కొంచెం గట్టిగానే వండుతా. సరే కలుపుకుందాము. ఇప్పుడు అలసి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము. అల్క చేయితో మెల్లగా కలుపుకోవాలి. ఒక్కొక్క కలుపుడు ఎందుకని కొందరు అంటారు, కానీ మనం కలుపుతూ ఉంటేనే అన్ని రుచులు దానికి పట్టుకుంటాయి, అన్ని మసాలా రుచులు కూరకు పట్టుకుంటాయి బాగా. ఒకసారి వేసి మూత పెట్టేస్తే అది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. గరం మసాలా వేద్దాము. ఒకసారి మంచిగా కలుపుకుందాం బాగా. ఈ కూర చాలా ఇలా వండితే చాలా రుచిగా ఉంటుంది. బ్రోకలీ కూర తయారైంది. స్టవ్ బంద్ చేసి మూత పెట్టేద్దాం. తినండి, ఎంజాయ్ చేయండి.